మన బలం వస్తుంది మన గొంతుకు భయపడాల్సిన పరిస్థితి వస్తుంది లేకపోతే మన శక్తి ఉండదు అందుకనే ఈరోజు మోడీ గారు అటువంటి మతోన్మాదాన్ని సృష్టించేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ చంద్రబాబు అలాగే జగన్ గారు ఆయనకు ఒత్తాసి ఇచ్చి మద్దతు ఇచ్చి ఆయన భుజాల మీద పెట్టుకుని మోస్తా ఉన్నారు అటువంటి వాళ్ళని మనం సహిస్తే ఈరోజు ఉపయోగం ఉండదు అందుకనే 2024లో ఎన్నికలు రాబోతున్న ఈ పార్లమెంటుకి మన రాష్ట్రంలోని అసెంబ్లీకి వస్తే అంటే ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు పార్లమెంట్ సభ్యులకు రెండు ఓట్లు వేసే సందర్భం వస్తే ఇంకొక ఆరు నెలల్లో అటువంటి సందర్భంలో మన హక్కులు మనం కాపాడుకునే పద్ధతిలో మన ప్రజాప్రతినిధులను గెలిపించుకోవాలి ఈ ప్రాంతాల్లో సిపిఎం వామపక్షాలు బలమైన రోజులు ఉన్నాయి అటువంటి బలాన్ని మనం మళ్లీ పుంజుకోవాలి పుంజుకొని ఆ ప్రతినిధులను అక్కడ పంపేయడానికి మనం పూనుకోవాలి ఆ రకంగా గిరిజన హక్కులను రక్షించుకునేదానికి మనం సిద్ధం కావాలి అటువంటి దానికోసం మీరు సిద్ధమవుతారని చెప్పేసి ఆ రకంగా మీరు ఐక్యంగా ముందుకు పోతారని పోరాటాల ద్వారా మనం హక్కులన్నింటినీ సాధించుకునే దానికి ఈ ప్రాంతం యొక్క సమస్యల్ని పరిష్కరించుకునే దానికి కృషి చేస్తారని చెప్పేసి నేను అడుగుతున్నాను. చివరిగా ఇంకొక విషయం, ఈ ప్రాంతంలో మనకి గిరిజన ప్రాంతంలో ఎక్కువ బ్రతికాదు, చింతపండు అమ్ముకొని బతుకుతాం, చీపురు గట్లు అమ్ముకొని బతుకుతాం, అల్లం అమ్ముకొని పసుపు అమ్ముకొని బతుకుతాం. ఇప్పుడు మీరు అక్కడక్కడ ఓడేస్తే వానలు లేక చెక్డ్యాములు లేక ఆయన ఎండిపోయే పరిస్థితి ఉన్నది. కానీ మన చింతపండుకి ధరించే నాథుడున్నాడా? ఈ కార్పొరేషన్ వాళ్ళు ఏమైనా కొనే పరిస్థితి ఉందా? లేదు. కానీ మిగతా ప్రాంతాల్లో వాళ్ళు మిరపకాయలు అమ్ముకోవడానికి, ఉల్లిగడ్డలు అమ్ముకోవడానికి శీతల గిడ్డంగులు పెడుతున్నారు. రైతులు తీసుకెళ్లి అక్కడ నిలవ చేసుకొని ధర చేసేటట్టు అమ్ముకుంటున్నారు. మనం ఏ రోజు పంట సంతకాలంటే సంతలో ఏ ధర ఇస్తే వ్యాపారులు ఏ మోసం చేసినా కానీ వాళ్ళకి ఇచ్చి అమ్ముడు పోతున్నాం. నేను అడిగేది మోడీని, ఈరోజు అన్నింటికీ గిట్టుబాటు ధరలు ప్రకటిస్తున్నారు. ఒడ్లు ఎంత కొనాలా, గోధుమలు ఎంత కొనాలా, పసుపు ఎంత కొనాలా, గోధుమలు ఎంత కొనాలి, పాలు ఎంత కొనాలని చెప్పేసి అన్ని పట్టలకి నువ్వు ప్రభుత్వం ఒక నిర్ణయిస్తుంది, వ్యాపారి ధర ఒకటి కుదరదని చెప్పేసి చెప్తున్నావు. రైతులందరూ దాదాపు సంవత్సరం పాటు ఢిల్లీలో ధర్నా చేసి ఓటు మీరు ప్రకటిస్తే సరిపోదు, మాకు చట్టం కావాలని చెప్పేసి ఆందోళన చేస్తే చట్టం కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు. మరి గిరిజనులకు అటువంటి చట్టం అక్కర్లేదా? గిరిజన ఉత్పత్తులు కూడా కనీస ధరను గ్యారంటీ చేసి వ్యాపారస్తులు లేకపోతే ప్రభుత్వమే వాటికి ఆ ధరను నిర్ణయించే పట్ల ఈరోజు అవసరం లేదా అని చెప్పేసి మనం అడగాలి. ఇది కూడా ఎవరు చేయాలి? మోడీ ఎవరు అడగాలి? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అడగాలి. మనం అడుగుతూనే ఉన్నాం. అందుకని అటువంటి కూడా సాధించుకోవాలి. అటువంటి సాధించుకోవాలన్నా 2024లో ఇక్కడ వామపక్షాల్ని మనం ప్రజాప్రతినిధులుగా పంపినప్పుడే సాధ్యమవుద్ది. ఆ రకంగా అటువంటి పోరాటానికి మీరు సిద్ధం కావాలని చెప్పేసి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ అనేక మంది మహిళలు వచ్చారు, అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీల్ వర్కర్స్, అలాగే టీచర్స్, అలాగే అనేక మంది వచ్చారు. వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే మనం పోరాటం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఇక్కడ రాష్ట్ర కమ్యూనిస్ట్ కమిటీ శ్రీనివాసరావు గారు కార్యదర్శిగా మిగతా నాయకులందరూ కృషి పోరాటం చేస్తూ ఉన్నారు. వారికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చి ఇక్కడ మళ్లీ మనం ఉద్యమాన్ని బలమైన శక్తిగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం.